కీర్తన 12వ వచనము, ఇదిగో ఇట్టివారు ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసి కొందరు. ఈ కీర్తన ఎవరు రాశారంటే ఆసాపు రాశాడు కీర్తన. ఈ 73వ కీర్తన ఎవరు రాశారు? ఆసాపు రాశాడు. అయితే భక్తిహీనుల స్థితి ఏమిటో ఆసాపుకు దేవుడు ఏం చేశాడు? తెలియజేశాడు ఈ కీర్తన ద్వారా. భక్తిహీనుల స్థితి ఏమిటో ఆసాపుకు తెలియజేశాడు ఈ కీర్తన ద్వారా. హల్లెలూయ. అయితే ఈ కీర్తనలు అంటున్నాడు భక్తిహీనుల స్థితి ఏమిటో ఆసాపుకు తెలుసు. అందుకే ఆసాపు చక్కగా రాశాడు. 12వ చూస్తే, ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధనవృద్ధి చేసుకొందురు. నిశ్చింతంగా ఉంటారు ఎవరో తెలుసా? భక్తిహీనులు. హల్లెలూయ. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే భక్తిహీనులు ఏం చేస్తారు తెలుసా? వారు నిశ్చింతంగా ఉంటారు, దేనికి భయపడరు. కొన్నిసార్లు భక్తిని ఎట్లుంటారంటే, ఏమన్నా కానీలే, నేను ఎక్కడికన్నా పోన్లే, నేను మరి నేను పరలోకానికి వెళ్ళినా పర్లేదు, నరకానికి వెళ్ళినా పర్లేదు అని అట్టుగా వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. అంటే వారి ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అంటే భయంకరమైన పరిస్థితుల్లో వారు ఉంటారు. ఏది జరిగినా, ఎంత భయంకరమైన స్థితులు జరుగుతున్నా వారిలో ఎలాంటి ఏముండదు, ఏ ఆలోచన చేసేవారుగా ఉండరు వాళ్ళు. ఇదేని గురించి పట్టించుకోరు. అంటే దేవునికి ఇష్టం లేని వారు, భక్తిహీనత కలిగిన వారు ఎట్లున్నారంటే, ఏం జరిగినా నాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంటారు. ప్రేదేని బిడ్డ, అందుకే ఆసాపు రాసుకున్నాడు. భక్తిహీనుల స్థితి ఏమిటో ఆసాపుకు దేవుడు తెలియజేశాడు. అయితే మొట్టమొదటి మనం చూసినట్లయితే 73వ కీర్తన 18 చదవండి. 73వ కీర్తన 18, నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు. వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మొట్టమొదటిగా భక్తిహీనులు ఏం చేస్తుంటే, వారు కాలు జారు చోటనే వారు ఉంటారు. అంటే పడిపోయిన పరిస్థితులు ఉంటారు. వారి మనసులో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాయంటే, మేము ఇక్కడే, మా గతి ఇంతే, మా పరిస్థితి ఇంతే, మా జీవితం ఇంతే అని వాళ్ళు అక్కడే ఉంటారు. కాలు జారి పడిపోయినా వారు అక్కడ లేవడానికి ఇష్టపడరు, కానీ వారు అక్కడే ఉంటారు. భక్తిహీనులు ఆ విధంగా ఉంటారని ప్రభు ఇక్కడ మా ఆసాబు ద్వారా రాస్తున్నాడు. ప్రియదేని బిడ్డ, అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, నీవు భక్తిహీనత కలిగి జీవిస్తే నీ జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉండవు. హల్లెలూయ. నువ్వు భక్తిహీనులుగా ఉండి నువ్వు ఉంటే నీ జీవితంలో దీవెనలు రావు. ఇక్కడ అంటున్నాడు, ఆసాపు రాస్తున్నాడు, వారు ఇట్టివారంట భక్తిహీనులు కాలు జారు చోటనే ఉంటారు. వారు బయటికి రావడానికి ఇష్టపడరు. నరకానికి వెళ్తున్నావు, నువ్వు పాపం చేసి నరకానికి వెళ్తావు, పాపం వల్ల జీతం నరకము, లేకపోతే నరకము అని దేవుడు సెలవిస్తే, ఆ పోన్లే, మేము నరకం పోతాం, అక్కడే ఉంటాం అంటే వారికి దేని గురించి ఆలోచించరు. మేము నరకానికి పోతే అక్కడ భయంకరమైన శిక్ష ఉంటుంది, భయంకరమైన వేదన, అరుపులు, కేకలు, భయంకరమైన పరిస్థితి ఉంటుంది. వాటిని తప్పించుకోవాలనే ఆలోచన భక్తిహీనులకు ఉండదు. మేము కాలు అంటే వారు పడిపోయిన చోటుని అక్కడే ఉండడానికి ఇష్టపడతారు భక్తిహీనులు. కానీ నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాల సమయంలో. దేవుడు అలాంటి స్థితిని మనకి ఇవ్వలేదు. కొన్నిసార్లు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ నీతి మంతుడు 7 మార్లు పడినను తిరిగి లేస్తాడంట. హల్లెలూయ. పడిపోయిన చోటనే వాడు పడి ఉండరు, కానీ వారు నీతిమంతులు ఏం చేస్తారు తెలుసా? తిరిగి లేవడానికి, పడిపోయినా సరే తిరిగి లేవడానికి వారు ఇష్టపడతారు. ఈరోజు ప్రభు అలాంటి కృపను మనకి ఇచ్చాడు. ఎన్నోసార్లు పడిపోయిన పరిస్థితులు, ఎన్నోసార్లు జారిపోయిన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం మనం బలపరిచి ముందుకు మనం ఏం తీసుకొచ్చింది. దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడి ఆ పాపం నుండి పైకి లేవడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయ. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతూ, ఎన్నోసార్లు మనం పడిపోయాం కాబట్టి ఇక్కడే పడి ఉండాలనడానికి వీలు లేదు. పడిపోయిన మనము తిరిగి పైకి లేవాలి. ప్రేదేని బిడ్డ, పడిపోయిన మనము తిరిగి ఏం కావాలి? దేవుని కొరకు పైకి లేవాలి, దేవుని పరిచర్యలో ముందుకు రావాలి. హల్లెలూయ. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు, భక్తిహీనులు ఇట్టివారు ఏం చేస్తారు తెలుసా? వారు పడిపోయిన చోటనే వారు అక్కడే ఉంటారు. తిరిగి పైకి లేవడానికి వారు ఇష్టపడరు. నేను పైకి లేస్తే పరలోకాన్ని నాకు దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, దీవెనలు ఇస్తాడన్న ఆలోచన ఉండదు. నా బ్రతుకు ఇంతే, నా జీవితం ఇంతే, నేను ఇట్లే చేస్తానని వారు అక్కడే పడిపోయి ఉంటారు. కానీ తిరిగి లేవడానికి వారు ఇష్టపడరు. అందుకే వారు అంటారంట, నిత్యంగా నీవు వారిని కాలు జోరు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. హల్లెలూయ. హల్లెలూయ. వారు అక్కడే పడిపోయి ఉంటారు, అక్కడే నశించిపోయారు. హల్లెలూయ.
అయితే ప్రభు అంటున్నారు ఉదయకాల సమయంలో ఆ విధంగా మనల్ని పెట్టలేదు, కానీ నీతి మంతులుగా దేవుడు తీర్చాడు. ప్రయదేన్ బిడ్డ, ఆయన రక్తం ద్వారా మనం అందరం ఏమయ్యాము, నీతి మంతులుగా తీర్చబడ్డాము. ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాము. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన దొరికింది. హల్లెలూయా. నువ్వు భక్తిహీనులుగా ఉంటే నీకు అలాంటి పరిస్థితి రాదు, అలాంటి ఆశీర్వాదం రాదు, అలాంటి దీవెనలు రావు. కానీ ఎప్పుడైతే నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టమైన పాత్రగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తే నీ జీవితంలో దినాలు సంవత్సరాలు జరిగే కొద్దీ నీ జీవితంలో నూతనమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా. పడిపోయాను, పాపంలో పడిపోయాను, పాప కూపంలో పాప ఊబిలో పడిపోయాను, కాబట్టి నన్ను ఎవ్వరూ లేవలెత్తలేరు, నన్ను పైకి ఎవరు లేపరు, కాబట్టి ఇక్కడే ఉంటాను అనడానికి వీల్లేదు. ఎప్పుడైతే ఆ పాప ఊపిలో నుండి నువ్వు ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు, దేవుడు నీ పాపానంతటిని క్షమించి నిన్ను పైకి లేపుతాడు. అలా పైకి లేపే దేవుడు నువ్వు. దేవునికి ఎలాంటి మనసు ఉంటుందో తెలుసా? నువ్వు పాపములు ఉండడానికి దేవుడు ఇష్టపడడు. ప్రియదేని బిడ్డ, పాప పనులు చేయడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడడు. నువ్వు ఆ విధంగా పాపిగా ఉండడానికి దేవుడు ఎన్నడూ ఇష్టపడడు. నువ్వు నీతిగా, న్యాయంగా, నీతి మంతులుగా, భక్తి గల వారే, దేవుని ఎందు భయభక్తులు గల వారు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ, చాలాసార్లు తల్లిదండ్రులుగా పిల్లల్ని ఏం చేస్తున్నారు, వీరు సరిగా చదవడం లేదు, లేకపోతే మందిరానికి రావడం లేదు, పరిచయలో పాల్గొనడం లేదు. తల్లిదండ్రులు బాగా దేవుని సన్నిధిలో గడుపుతుంటారు, పరిచయలో ఉంటారు, కానీ పిల్లలు సరైన జీవితాన్ని జీవించలేక చాలామంది తల్లిదండ్రులు ఇట్లా ఉంటారు. అంటే భక్తిహీనత, భక్తిహీనులుగా వారు జీవిస్తున్నారు. ఒకరోజు ఒక మొద్దు, చాలా మొద్దు బాలుడు, ఒక బాయ్, అసలుకి అతడు చదువు రాదు, చాలా మొద్దు. టీచర్స్ అందరూ ఏం చేశారంటే ఇతడు మొద్దు మొద్దు అని, ఎప్పుడు ఎగ్జామ్ రాసినా జీరోలు, ఎప్పుడు ఎగ్జామ్ రాసినా ఏమొచ్చేది, జీరోలు వచ్చేది. ఆ స్కూల్లో వాళ్ళ క్లాస్లో అందరూ ఈ బాబును ఎక్కిరిస్తూ ఉంటారు, ఎగతాళి చేస్తుంది, నీకు ఎప్పుడు జీరోలు వస్తాయి, జీరోలు వస్తాయని అతను ఎక్కిరిస్తుంటే తల్లిదండ్రులకు చాలా బాధ అనిపించింది. ప్రియదేని బిడ్డ, ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డు చూపించినా అన్నీ కూడా జీరోలే, అన్నిట్లో ఫెయిలే. ఇది చూసినప్పుడు తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. అయితే వారు భక్తి పరులు, ప్రార్థనా పరులు, ప్రార్థన చేస్తున్నారు తన కొడుకు కోసం. నా కొడుకు మంచి జ్ఞానం దయచేయండి అయ్యా, మీ పరలోక జ్ఞానంతో వారిని నింపండి అని, మీ సేవలో వారిని వాడుకోండి అని ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. అయితే ఒకసారి వారు చాలా బాధ అనిపించి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ పాస్టర్ ఉన్నారు. అయితే ఆమె అడుగుతుంది, ఏంటమ్మా ఇక్కడికి వచ్చారంటే, నా బాబు, మా కొడుకు చాలా మొద్దు అండి, నా బాబు చాలా మొద్దు, అన్నిట్లో జీరోలు వస్తున్నాయి, సరిగా చదవడం లేదు, సరిగా దేవుని మందిరానికి రావడం లేదు, మందిరంలో వాక్యాలు చెప్పడం లేదు, అలా వాక్యాలు ఏం నేర్చుకోవడం లేదని చెప్తూ ఉన్నారు, చెప్తుంది తల్లి బాధతో, వేదనతో చెప్తుంటే పాస్టర్ అనింది, ఒక నెల నా దగ్గర పెట్టండి, 1 మంత్ నా దగ్గర పెట్టండి, నీ కొడుకును, మీ కొడుకు ఒక బుక్ ఒక పెన్ ఇచ్చి పంపించండి, నేను వాడిని చూసుకుంటాను అని చెప్పింది. సరే అని తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ బాబును ఆ మందిరంలో వదిలిపెట్టారు. ఎందుకు, నా కొడుకు, మా కొడుకు చక్కగా చదవాలి, మంచి మార్కులు రావాలి, దేవుని మందిరంలో ఉండాలి, పరిచర్య చేయాలి, దేవుని మాటలు నేర్చుకోవాలనే ఆశ వారిలో ఉంది. హల్లెలూయా. అందుకే ఏం చేశారంటే సరే అని ఆ బాబుకి ఒక నోట్బుక్, ఒక పెన్ ఇచ్చి మందిరంలో ఉండడానికి ఇచ్చారు, పెట్టారు, మందిరంలో పెట్టారు. ప్రతిరోజు పాస్టర్ ఏం చేస్తుంటే మాట ప్రార్థన చేస్తూ వస్తుంది, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, ఆ విధంగా జరుగుతుంది. అయితే మొదటి రోజున, అంటే మొదటి రోజు అయిన తర్వాత 2వ రోజు పాస్టర్ అంటుంది, నీకు మీ మమ్మీ బుక్ ఇచ్చి పెన్ ఇచ్చారు కదా, తీసుకురా అన్నప్పుడు ఆ బాబు తీసుకొచ్చాడు బుక్ పెన్. ఈ బుక్ నీ పని ఏంటి అంటే ఏం చదవనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు, ఈ బుక్ నిండా ఏం రాయాలంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అని రాయాలి అంతే. ఆ బుక్ నిండా నువ్వు అదే రాయాలి. నేను కొంత కొన్ని రోజులు టైం ఇస్తాను, ఒక 1 వారం రోజులు టైం ఇస్తాను, ఈ 1 వారం రోజుల లోపల నువ్వు ఈ బుక్ అంతా కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజుల్లో? 1 వారం రోజుల్లో ఈ బుక్ అంతా. ఎక్కడ కూడా ఇంత గ్యాప్ కూడా ఉండడానికి వీలు, ఖాళీ స్థలం ఉండడానికి వీల్లేదు. ఆ బుక్ నిండా దేవునికి స్తోత్రం రాయమని పాస్టర్ గారు చెప్తున్నప్పుడు ఈ బాబు అనుకున్నాడు, రాస్తున్నాడు. బాబు మనసులోని ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలి. నిజమే కదా, పిల్లల్ని ఎక్కువ పిల్లలు తల్లిదండ్రులు విడిచి ఉంటారా, ఉండలేరు. ఈ బాబు మనసులో ఒకటే ఆలోచన ఉంది, ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామా, ఎప్పుడెప్పుడు నా తల్లిదండ్రుల ఇంటికి పోదామా అని ఏం చేస్తున్నారంటే, ఒక హోంవర్క్ ఇచ్చింది కదా పాస్టర్, ఏం చేసి ఒక హోంవర్క్ ఇచ్చింది, ఆ బుక్ నిండా కూడా దేవునికి స్తోత్రం రాయమనింది.
ఇక దీని ఒకే ఆలోచన, ఎప్పుడెప్పుడు రాసేద్దామా, ఎప్పుడెప్పుడు ఆ బుక్ అంతా కంప్లీట్ చేద్దామా, ఎప్పుడెప్పుడు దాని నిండా దేవునికి స్తోత్రం రాద్దామా, రాసి ఇచ్చేసి పార్షమ్మ గారికి ఇచ్చేసి వెళ్ళిపోదాం ఇంటికి అనే ఆలోచనే ఉంది. సరే అని స్టార్ట్ చేశాడు. వారు ఎన్ని రోజులు టైం ఇచ్చారు? వారం రోజులు టైం ఇచ్చారు. వారం రోజులు టైం ఇచ్చాడు. కానీ అబ్బాయి ఎన్ని రోజులు రాశాడు తెలుసా? 2 రోజుల్లో బుక్ అంతా కంప్లీట్ చేశాడు. చెప్పకూడదు, దేవుని కనపరుద్దాం. వారం రోజు రాయాల్సింది, ఎన్ని రోజులు కంప్లీట్ చేశాడు? 2 రోజులు. అంటే అతనిలో, అతని మనసులో ఏముందంటే, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు తండ్రి ఇంటికి వెళ్దామా, ఎప్పుడెప్పుడు నా తల్లిదండ్రులు కలుసుకుందాం, ఎప్పుడెప్పుడు మా తల్లిదండ్రులు ఎంజాయ్ చేద్దామా అనే ఆలోచన కలిగి, తనకు అప్పగించిన పనిలో ఇంత టైంలో చేయాలని చెప్పారు, కానీ అంతకంటే ముందే ఆ పని కంప్లీట్ చేశాడు. ప్రేదండ ఇంటికి పంపించేసింది పాస్టర్ అమ్మ, చాలా ప్రార్థన చేసి పంపించింది. ఆ బాబు ఇంటికి వచ్చిన తర్వాత ముందులాగలేడు, ముందులాగలేడు, మొద్దు కాదు, జీరోలు వచ్చేది కాదు. ఇప్పుడు ఎట్లా మార్కులు వస్తాయి? అన్ని దానిలలో, అన్ని సబ్జెక్ట్స్లో మంచి మార్కులు, అన్ని సబ్జెక్ట్. ఎందుకంటే తండ్రి ఆయనకు తెలుసుకున్నాడు, ఇండ్లు విడిస్తే ఏమవుతుందో, తండ్రి ఇంటిని వదిలితే ఏమో తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆ పొరపాటు ఇంకెప్పుడు చేయొద్దని ఏం చేయ తెలుసా? ఒకవేళ నాకు తక్కువ మార్కులు వస్తే మా మమ్మీ ఏం చేస్తుంది? మందిరంలో పంపించేస్తుంది. ఇక్కడ వద్దు కాబట్టి నేనే చదువుకోవాలి, నేనే బాగా చదువుకోవాలని కష్టపడి చదివి ఒక మంచి ప్రయోజకుడు అయ్యాడు. ప్రేదేడు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు తండ్రి ఇంటిని, అంటే ఈ మందిరాన్ని విడిచి మనం వెళ్తూ ఉంటాం, అంటే వాళ్ళు ఎట్లున్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు. భక్తిహీనులు ఏం చేస్తారు తెలుసా? మందిరంలో ఉండరు. భక్తిహీనులు ఏం చేస్తారు తెలుసా? ఈలో మందిరంలో ఉండరు కానీ అంత లోకమంతా వారే. హల్లెలూయా. లోకమంతా ఎక్కడ చూసినా వారే, కానీ మందిరంలో కనపడరు. అయితే ప్రభు అంటున్నాడు, ఎవరైతే భక్తిహీనులు ఇటువారు ఏం చేస్తారు తెలుసా? వారు కాలు జారిన, ఆ కాలు జారి పడిన చోటనే వారు అక్కడే ఉంటారు, కానీ పైకి లేవడానికి ఇష్టపడరు. ఈరోజు ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు భక్తిహీనులుగా ఉంటున్నావా, లేకపోతే నీతి మంతులుగా ఉంటున్నావా? ప్రభు ఈరోజు అడుగుతున్నాడు. భక్తిహీనతగా ఉంటే నువ్వు అక్కడ ఎక్కడ వేసిన గొంగడన్నట్టుగా అక్కడే ఉంటావు. నీతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి ఉపయోగకరంగా ఉంటావో, అప్పుడు నీ జీవితంలో అన్నీ కూడా దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ప్రియదేని బిడ్డ, హల్లెలూయా. భక్తిహీనులు ఎలాంటి వారు తెలుసా? వారు ఎక్కడ పడతారో అక్కడే ఉంటారు, లేవరు. లేవడానికి కూడా వారు ఇష్టపడరు. అంటే సోమరితనంతో వారు జీవిస్తున్నారు, సోమరితనంతో వాళ్ళు జీవించారు కాబట్టి వారు లేవడానికి కూడా ఇష్టపడరు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియ ప్రభు సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు, ఇటువారు దేవునికి అయిష్టం, ఇటువారు దేవునికి ఇష్టం లేదు. ప్రియదేని బిడ్డ, నువ్వు భక్తిహీనుల్లాగా, భక్తిహీనులాగా ఉండడానికి దేవుడు ఇష్టపడట్లేదు, కానీ నువ్వు దేవునికి ఒక పనికొచ్చే పాత్రగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. చెప్పలేకూడదు, ప్రభుని కనపడదాం. దేవునికి ఇష్టమైన పాత్రగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ బాబులాగా, చిన్న బాబులాగా తండ్రి ఇంటిని వదిలితే ఏమవుతుందో తెలుసుకున్నాడు. తెలుసుకున్నాడు ఒక అద్భుతమైన ప్రయోజనకరంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా మార్చబడ్డాడు. ప్రేదేని బిడ్డ, ఈరోజు మనము దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని వదిలితే అన్ని నష్టాలే, దేవుని సన్నిధిని వదిలితే అన్ని బాధలే, రోగాలే. అలలో దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని నిర్లక్ష్యతనంతో ఉంటే నీళ్ళు ఏ ఆశీర్వాదాలు రావు. మందిరంలో జరిగే ప్రతి వారంలో జరిగే అన్ని సహవాసాలకి ఎప్పుడైతే వస్తావో దేవుడు అది, దేవుడు ఆ హృదయాన్ని చూస్తాడు. ప్రేదేని బిడ్డ, హల్లెలూయా. రెండోదిగా మనం చూద్దాం భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు. 92వ కీర్తన 7వ మాట చూడండి. 92వ కీర్తన 7వ వచనం చూడండి. నిత్య నాశనము నొందుటకే కదా, నిత్య నాశనకు నొందుటకే కదా, నొందుటకే కదా భక్తిహీనులు, భక్తిహీనులు గడ్డి వలె చిగురించుదురు చెడు పనులు చేయి వారందరూ పుష్పించుదురు. ఇక్కడ అంటున్నాడు రెండోదిగా భక్తిహీనులు అంటే ఇట్టి వారు ఎలాంటి వారంటే, నిత్య నాశనము నొందుటకే కదా, నిత్య నాశనం నొందుటకే కదా భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. ఇటివారు భక్తిహీనులు ఎట్లుంటారంట, ఎట్లుంటారు? నిత్య నాశనం కలుగుతుంది వారికి, నిత్య నాశనం. ఇక్కడ అంటున్నారు కింద చూస్తే భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. జాగ్రత్తగా వినండి, భక్తిహీనులు గడ్డి వలె చిగుర్చుదురు. గడ్డి ఎప్పుడు ఎంతసేపు మొలుతుంది, ఎంతసేపటికి పైకి వస్తుంది? తొందరగా వస్తుంది కదా. ఒక రోజు నుండి గడ్డి బాగా వస్తుంది, పువ్వులు వస్తాయి, సాయంకాలమైన తర్వాత ఏమవుతుంది, అంతా కూడా వాడిపోతుంది. అయితే మీరు చూడండి, ఒక చెట్టుని మనము ఒక చెట్టుని మొద్దు వరకు నరికామనుకోండి,
కొన్ని రోజుల తర్వాత ఏమొస్తుంది ఆ మొద్దులో, జాగ్రత్తగా వినండి, కొన్ని రోజుల తర్వాత ఏమొస్తుంది ఆ మొద్దులో, చిగురు వస్తుంది. ఆ మొద్దు నరికి వేసిన చెట్టులో నుంచి చిగురు వస్తుంది, కానీ గడ్డిని నాశనం చేస్తే రాదు. అట్లా భక్తిహీనులు నాశనం అవుతారని దేని వాక్యం సెలవిస్తుంది. మీకు అర్థమవుతుందా మనం చెప్పేది? చెట్టును నరికేస్తే ఆ మొద్దు కొన్ని రోజుల తర్వాత మొద్దులోని చిగురు వస్తుంది కదా, మొద్దులోని చిగురు వస్తుంది, కానీ గడ్డిని నాశనం చెప్పికి పడేస్తే గడ్డి తిరిగి వస్తుందా? రాదు. ఆ విధంగా భక్తిహీనులు నాశనం అవుతారు. నిత్య నాశనమునకు నొందుటకే కదా, జాగ్రత్త. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు, నీలో భక్తి, నువ్వు భక్తిహీనులుగా లేకుండడానికి దేవుడు ఇష్టపడట్లేదు. నీలో భక్తిహీనత ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ప్రియదేని బిడ్డ, అలలు కానీ గడ్డిని ఏం చేస్తారంట, పెకిలించినప్పుడు అది తిరిగి రాదు, కానీ మొద్దులో నుంచి ఏమొస్తుంది, చిగురు వస్తుంది. హల్లెలూయ. బుద్ధిమంతులు దేవుని బిడ్డలు ఆ విధంగా చిగురిచ్చెదరు. హల్లెలూయ. ఆ మొద్దులో నుంచి చిగురు వస్తుంది. అహరోను కర్రలో ఏమొచ్చిందంట, చిగురు వచ్చింది, ఆకులు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, బాదాము పండ్లు వచ్చాయి, బాదం కాయలు వచ్చాయి. అంటే ఆ ఎండిపోయిన మొద్దులో నుంచి, ఆ ఎండిపోయిన కర్రలో నుంచి, అహరోను కర్రలో నుంచి ఏమొచ్చింది, చిగురు వచ్చింది. అలలు అదేవిధంగా వచ్చింది, పువ్వులు వచ్చాయి, అదేవిధంగా బాదాము పండ్లు వచ్చాయి. ఎంత అద్భుతమైన విషయమో ఒకసారి ఆలోచించండి ప్రియదేని బిడ్డ. కానీ భక్తిహీనులు ఎట్లున్నారు తెలుసా, ఇక ఎన్నడూ చిగురించరు. గడ్డి పువ్వులను దాన్ని అంతటినీ పీకేస్తే, అంతటిని తీసేస్తే అది మరీ తిరిగి చిగురు రాదు, తిరిగి మొలవదు ఆ ప్లేస్లో. ఆ విధంగా భక్తిహీనులు ఏమవుతారు తెలుసా, నాశనం అవుతారని దేని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భక్తిహీనులుగా ఉండడానికి ప్రభు ఇష్టపడట్లేదు. మూడోదిగా మనం చూస్తే చూడండి, సామెతలు నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము. వీళ్ళ మార్గం ఎలాంటిదంట, గాఢాంధకారమయము, చీకటి. భక్తిహీనుల మార్గం ఎట్లుందంటే చీకటి, భయంకరమైన గాఢాంధకారం. ఆ చీకటిలో ఏమైనా కనబడుతుందా, ఏమైనా దొరుకుతుందా? ఏమీ లేదు, ఏ ప్రయోజనం లేదు చీకటి. అయితే భక్తిహీనుల జీవితం కూడా ఆ విధంగా గాఢాంధకార లోయలో వాళ్ళు సంచరిస్తారు, చీకటిలో వారు నివసిస్తారు. అలలు వెలుగులో అందరు ఉండడానికి ఇష్టపడతారు. చూడండి, రాత్రికాల సమయంలో మనం అన్ని లైట్లు వేసినప్పుడు చాలా కాంతివంతంగా వెలుగుగా ఉంటుంది. అదే చీకట్లో, అదే సాయంకాలము లైట్లన్నీ ఆఫ్ చేస్తే ఏమవుతుంది, చీకటి. ఎవరు చీకట్లో ఉండడానికి ఇష్టపడరు కదా. అందరూ ఏమనుకుంటారంటే, నేను వెలుగులో ఉండాలి, బాగా వెలుగులో నేను ఉండాలి అనుకుంటారు. అయితే భక్తిహీనులు ఆ విధంగా ఇష్టపడరు. ఆ విధ భక్తిని ఎట్లుంటారో తెలుసా, వారు చీకటిలో ఉండడానికి ఇష్టపడతారు, గాఢాంధకారంలో వారు ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి ప్రభు అది ఇష్టం లేదు. ప్రభు దేవుడు ఏం చేసి వెలుగును మనకిచ్చాడు, అనేకులకు వెలుగుగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. అనేకులకు వెలుగునిచ్చే బిడగా దేవుడు మనల్ని చేస్తే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామో తెలుసా, చీకట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంటారు. చీకట్లో ఏముంటుంది, పాపం ఉంటుంది కదా, చీకట్లోనే పాపం చేస్తారు. హత్య చేయాలంటే ఎక్కడ చేస్తారు, ఎప్పుడు చేస్తారు, పట్ట పగలు చేస్తారా? కొంతమంది అలాంటి చేసేవారు కూడా ఉన్నారు, హత్యలు వ్యభిచారాలు రాకుండా. భయంకర పాపాలు ఎప్పుడు చేస్తారో తెలుసా, రహస్యంలో చీకటిలో పాపాలు చేస్తూ ఉంటారు ప్రియదండి. అందుకే ప్రభు ఆ చీకటిని దేవుడు ఇష్టపడట్లేదు. నువ్వు వెలుగుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. మనమందరం వెలుగుగా, అనేకులకు వెలుగునిచ్చే బిడలుగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి భక్తిహీనులు ఇటు వారు ఎట్లున్నారు తెలుసా, గాఢాంధకారపు లోయలో వారి జీవితం అంతా చీకటిమయమే. వారు ఎప్పుడు కూడా పాపం చేయాలని ప్రేరేపిస్తుంటారు. వారు ఎప్పుడు కూడా ఆ పాపంతో జీవించాలి. వారి ఆలోచన, వారి మనసు, వారి తలంపులన్నీ కూడా పాపపు ఆలోచనలాగే ఉన్నాయి ప్రియదేని బిడ్డ. వారు అనుకుంటారు, నేను వెలుగులోనికి రావద్దు, ఇంకా నేను చీకట్లోనే ఉండాలి, నేను ఈ పాప కూపంలోనే పాపంలోనే ఉండాలి. పాపం అంటే చాలా ఇష్టం కాబట్టి వారు అక్కడే ఉండడానికి ఇష్టపడతారు. కానీ ఎవరైతే దేవుని యందు రక్షణ విశ్వాసం ఉంచుతారో, దేవుని నమ్మిక ఉంచుతారో, వారు చీకటిలో ఉండడానికి ఇష్టపడరు, వారు ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఉండడానికి ఇష్టపడతారు. చెప్పండి, కొడుతు ప్రభుని కనపడదాం. ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండడానికి వారు ఇష్టపడతారు. ఈరోజు ప్రభు సూటిగా నీకు ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు చీకటిలో ఉండడానికి ఇష్టపడుతున్నావా, వెలుగులో ఉండడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు వెలుగు సంబంధమైన బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నావా, చీకటిలోనే ఆ భయంకర పాప కూపంలోనే ఉండడానికి ఇష్టపడుతున్నావా? భక్తిని ఏ విధంగా దేనికి ఇష్టపడతారో తెలుసా,
వారు పాపంలోనే చీకటిలోనే ఉండడానికి ఇష్టపడతారు. వెలుగును చూస్తే భయం, ఎందుకంటే వారి మనసంతా పాపం, వారి మనసంతా హృదయం అంతా చీకటితో నింపబడింది. అందుకే వారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. ప్రియదేని బిడ్డ, ఇక్కడ ప్రియ దేవుని సంఘం మా ప్రభు మాట్లాడుతున్నాడు, భక్తిహీనులు ఎట్లున్నారు తెలుసా వారు? అందుకే ఆసాపు కీర్తనలో భక్తిహీనుల స్థితి ఏమిటో ఆసాపుకు దేవుడు తెలియజేశాడు. ఈ విధంగా ఉంటారు భక్తిహీనులని దేవుడు ఆసాపుతో తెలియజేశాడు. ప్రియదేని బిడ్డ, అలలు వారికి నాశనం వస్తుంది, దేవుడు సెలవు చేస్తున్నాడు. ఎవరికి నాశనం వస్తుంది? భక్తిహీనులకు. మొట్టమొదటిగా వారు ఎక్కడ పడి ఉంటే, ఎక్కడ కాలు జారి ఉంటే అక్కడే పడతారు, లేవడానికి ఇష్టపడరు. రెండవది, భక్తిహీనులు వారు నిత్య నాశనం పొందుటకే వారు ఉన్నారు. వారికి భక్తిహీనులకు ఏమొస్తుందంట? నాశనమే. నువ్వు ఏసేం తెలుసుకోకపోతే నీ ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ పోతావు? నరకమే. అలలు, అక్కడ ఏడుపు, పండ్లు కోరకుట, బాధ, వేదన, చీకటి, భయంకరమైన కేకలు ఆ ప్రాంతంలో, నరకంలో. ఎవరు ఆ ప్రాంతాన్ని వెళ్ళకూడదని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు, నువ్వు భక్తిహీనులుగా ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకించి ఎప్పుడైతే ఉంటావో, దేవుడు నిన్ను వెలుగుమయంగా చేస్తాడు. అనేకులు వెలుగునిచ్చే వ్యక్తిగా, అనేకులకు దారి చూపే వ్యక్తిగా దేవుని తయారు చేస్తాడు. ప్రియదేని బిడ్డ, అంటే భక్తిహీనులు వారు ఎట్లుంటారు తెలుసా? ఎట్లుంటారు వారు? నిత్య నాశనమే. ఇందాక మనం చదువుకున్నాం, నిత్య నాశనానికి వారు సంపాదించుకుంటారు. మూడవదిగా, భక్తిహీనుల యొక్క మార్గము గాఢాంధకారమే, చీకటి. వారు వెళ్ళే మార్గాలు చీకటి మార్గాలు, అలలు వారు నడిచే మార్గాలు చీకటి మయం, పాపంతో కూడిన నడక, పాపంతో కూడిన తలంపులు, పాపంతో కూడిన ఆలోచనలతో వారు జీవిస్తుంటారు. అందుకే వారికి నాశనము, వారి బ్రతుకంతా చీకటి మయమే. సాతాన్ లూసిఫర్ ఏం చేసింది? గర్వించి ఏం చేసింది? దేవునితో సమాన సింహాసనం సమానంగా చేసుకుంటానని ఏం చేసింది లూసిఫర్? ఏం చేశాడు? గర్వంతో ఏం చేశాడు? మనసులో అనుకున్నాడు అంతే, నాకు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి, ఇన్ని తలాంతులు ఉన్నాయి, కాబట్టి దేవునికి నేను సమానం అనుకున్నాడు, అనుకున్నాడు అంతే. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ లూసిఫర్ని, లూసిఫర్ ఉన్న అందరినీ, వారందరిని ఏం చేశాడు? పాతాళంలో పడద్రోశాడు. ఆ చీకటి దానిలో ఏం చేశాడు? సాతానును పడద్రోశాడు. కాబట్టి ఆ ప్లేస్ అనేది, ఆ నరకం అనేది ఎవరికి ఏర్పాటు చేశాడు తెలుసా? మనకు కాదు ప్రియదేని బిడ్డ, అది లూసిఫర్కి, సాతాను అనుచరులకు అది ఏర్పాటు చేశాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన పాపం వల్ల, మనలో ఉన్న చీకటి వల్ల మనం ఎక్కడ వెళ్తున్నాం తెలుసా? చీకటిలోకి వెళ్తున్నాం. లూసిఫర్కి చేసిన ప్రాంతాన్ని, నరకానికి మనం వెళుతున్నాం. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, భక్తిహీనులుగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. భక్తిహీనుడుగా ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే జీవిస్తావో, నువ్వేం చేస్తావంట? వర్ధిల్లుతావు, అంతకంతకు వర్ధిల్లుతావు, అంతకంతకు. దేవుడు ఏం చేస్తాడు? నిన్ను వర్ధిల్లింపజేస్తాడు. నీ కీర్తి చాలా దూర ప్రాంతం వరకు నీ కీర్తి, నిన్ను గురించి ఏం చేస్తారు? పొగుడుతారు. ప్రియదేని బిడ్డ, నిన్ను ఘనపరుస్తారు. అలాంటి జీవితం దేవునికి చాలా ప్రాముఖ్య ఇష్టమైన జీవితం. హల్లెలూయా. కాబట్టి ఎవరు, ప్రభు అంటున్నాడు, ఎవరు భక్తిహీనులుగా ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు అన్నీ కూడా దేవునికి అంగీకారంగా ఉండాలి, అన్నీ కూడా దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? నీతిమంతులుగా మార్చుతాడు, పరిశుద్ధులుగా మారుస్తాడు, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా చేసి. మనం వెళ్ళడం కాదు, కానీ మన ద్వారా అనేకులు ఏమవుతారు తెలుసా? ఆ నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. అలలో చివరిగా మాట చెప్తాను, యవనస్సుడు కదా, యవనస్సుడు చాలా డబ్బున్న ధనవంతుడు. చివరిగా ఆ ధనవంతుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? యేసుప్రభు దగ్గరకు వచ్చాడు కదా. యేసుప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నా, అయ్యా నిత్య రాజ్యానికి వారసులుగా కావాలంటే నేను చేయాలి అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, అన్నీ చేయాలి కదా. అన్ని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ధనవంతుడు అన్నాడు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశభాగాలు ఇస్తున్నాను, దేవుని సన్నిధిలో 2 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇవన్నీ చేస్తున్నాను అయ్యా, చిన్నప్పటి నుంచి నేను ఆచరిస్తున్నాను ఇవన్నీ అన్నప్పుడు, అది యేసుప్రభు ఒకటి అన్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. ఏమన్నాడు? నీకు ఒకటి కొదువుగా ఉంది, నీకున్న ధనానంతటిని ఏం చేయాలా? అంత కూడా ఇచ్చేసి, అందరి బీదలకు పందరికి పనిచేసి నన్ను వెంబడించు అన్నాడు. ఎప్పుడైతే మాట అన్నాడో ఆ ధనవంతుడు ముఖాన్ని చిన్న పుచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ ధనము విడిచిపెట్టడానికి అతనికి మనస్సు లేదు. భక్తిహీనులు కూడా అలాంటి మనసే ఉంది ఈరోజు చాలామందికి. ధనాన్ని బట్టి వారు గర్విస్తుంటారు, ధనాన్ని బట్టి భక్తిని పక్కన పెట్టి
వాళ్ళు ఏం చేస్తుంటారు, నేను ఏదైనా చేయగలను, ఏదైనా కొనుక్కోగలను, ఏదైనా సాధించగలను, నేను ఎక్కడికైనా వెళ్ళగలని భక్తిహీనతతో ఆ డబ్బును బట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, విర్రవీగుతుంటారు. అయితే ఆ యువనస్సుడు ఆ మనసు కలిగి ఉన్నాడు, ధనం మీద వ్యామోహం కలిగి ఉన్నాడు, ఆ ధనాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. అందుకే అక్కడి నుంచి ముఖం చిన్న పెట్టుకొని ఏం చేశాడంట, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాడు. ఇంకెన్నడూ ఏసీ దగ్గర రాలేదు. అంటే ఆయన ఏమయ్యాడు, భక్తిహీనతతో ఉన్నాడు. భక్తిహీనులు ఎక్కడికి వెళ్తారంట, నిత్య నాశనానికే, నిత్య నాశనానికి వారు వారసులు అవుతారు. కాబట్టి ఆ యవనస్తుడు బహుశా ఎక్కడ వెళ్ళి ఉంటాడు, నిత్య నాశనానికి వెళ్ళి ఉంటాడు. ప్రేదే, ఒకవేళ ప్రభు అడిగిన మాటకు, ప్రభు మాటకు లోబడి ఆ డబ్బంతా తీసి పక్కన పడేసి దేవుని, యేసు ప్రభుని వెంబడిస్తే దేవుని నిజంగా ఎంత గొప్పగా ఆశీర్వదించేవాడు. కానీ ఆ పని చేయలేదు యవనస్తుడు. ధనం మీద వ్యామోహం, కోరిక కలిగి ఉండి ధనాన్ని విడిచిపెట్టకుండా, యేసేని వెంబడించకుండా, యేసేని పక్కన పెట్టి ధనం వైపు వెళ్ళాడు, నిత్య నాశనానికి పూనుకున్నాడు. ప్రేదే బిడ్డ, కానీ ప్రే దేవుని బిడ్డ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. భక్తిహీనత అనేది దేవునికి అయిష్టమైనది. ఈరోజు చాలాసార్లు మనం ఈ ఆలోచన చేస్తూ ఉంటాం మనసులో, ఈ తలంపులు, నేను ఇంత భక్తిగా జీవిస్తున్నా, ఇంతగా నేను ఉన్నాను, నేను ఇంత దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తున్నాను, ఏదో ఒక చిన్న తప్పు చేస్తే సరిపోతుంది, ఒక చిన్న అబద్ధం ఆడితే సరిపోతుంది, దేవునికి అయిష్టమైన పని చేస్తే ఏం కాదులే అని కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేస్తూ ఉంటాం. ఒక చిన్న అబద్ధమే కదా, ఒక చిన్న దొంగతనమే కదా, ఒక దేవుని, ఒక చిన్నది దేవునికి అయిష్టమైనది కదా, ఇది చేస్తే ఏం కాదులే అనుకుంటాం. పొరపాటు ప్రేదేని బిడ్డ. భక్తిహీనత కలవారు ఏం చేస్తారు తెలుసా, వారి జీవితం అంతా దేవునికి అయిష్టమైన జీవితాన్ని వారు జీవిస్తారు. కానీ నీతిమంతులు ఎట్లుంటారు తెలుసా, నీతిమంతులు దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అందరు లేచిని పడదాం, అందరు లేచిని పడి ఒక చిన్న ప్రార్థన చేసుకుని అందరు కళ్ళు మూసుకుందాం. అందరు లేచిన బిడ్డ దయచేసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రియదేని బిడ్డ, ఈరోజు భక్తిహీనత కలిగి ఉన్నావా, లేకపోతే నీతిమంతులుగా, నీతిమంతురాలుగా నువ్వు జీవిస్తున్నావా, దేవునికి విధేయత కలిగి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా, దేవునికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావా? ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, నిజంగా నువ్వు చేసే భక్తి నీ జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదం తీసుకొస్తుంది. ప్రియదేని బిడ్డ, నువ్వు చేసే భక్తి నీ జీవితానికి దీవెనలు తెచ్చే భక్తిగా ఉంది. ప్రియదేని బిడ్డ, ఇక్కడ ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అయ్యా, నాలో ఉన్న భక్తి అతనంతటిని తీసివేయండి అయ్యా, నీకు ఇష్టానుసారంగా నేను జీవించాలయ్యా, ఈలోక సంబంధమైన వాటి ప్రకారం, ఈలోక సంబంధమైన మనసు నాలో ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా, మీ మీద ఆధారపడే పరసంబంధమైన జీవితాన్ని, పరసంబంధమైన ఆలోచనలు, ఆధ్యాత్మికమైన చింతనలు కలిగి నేను జీవించడానికి మీ కృప చూపించి, ఎందుకంటే ఇంతవరకు నాతో మాట్లాడవయ్యా, భక్తిహీనులకు నిత్య నాశనము నొందుతారని మాతో మాట్లాడవయ్యా. నేను ఆ విధంగా ఉండడానికి వీల్లేదయ్యా, మేమందరం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు నాయన. కాబట్టి నేను నీతిమంతులుగా నేను జీవించాలయ్యా, మీ అందు భయభక్తులు కలిగి నేను జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఎరుకులు ఇబ్బందులు వచ్చినా నా భక్తి ఎప్పుడు నా భక్తిలో మార్పు ఉండడానికి వీల్లేదా. ఎల్లప్పుడూ నీకు, నిన్ను ప్రేమించే బిడగా, నీ మీద ఆధారపడి బిడగను మార్చండయ్యా. థ్యాంక్ యూ జీసస్.